విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద 2 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదంలో 2 అక్కడికక్కడే చనిపోయారు, 1 గాయాలయ్యాయి. పెళ్లి బృందంతో వెళ్తున్న ఆటోని బెంజ్ సర్కిల్ వద్ద లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అల్లూరమ్మ అనే 35 ఏళ్ల మహిళ అక్కడికక్కడే చనిపోయింది, 1 గాయాలయ్యాయి. మరొక రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే చనిపోయారు, అక్కడ మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వేగంగా వెళుతున్న ఆయిల్ ట్యాంకర్ బెంజ్ సర్కిల్ వద్దకు రాగానే అదుపు తప్పి బైక్ని ఢీకొట్టింది. గాయపడ్డ వారిని స్థానిక హాస్పిటల్కి తరలించారు. విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద వరుసగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాలు హడలెత్తిస్తున్నాయి. తాజాగా ఈ ఉదయం జరిగిన ప్రమాదాలు 2 బలి తీసుకున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, బెంజ్ సర్కిల్ వద్ద వరుస ప్రమాదాల కారణాలు అంటే ఈ రోజు ఉదయం కూడా ట్రాఫిక్ కొంచెం తక్కువగా ఉంటుంది. మరోవైపు స్కూల్స్ కి వెళ్లేటువంటి సమయం కావడంతో వీళ్ళంతగా 4 రోడ్ల జంక్షన్ లో ఈ ప్రమాదాలు జరిగినాయి. 2 ప్రమాదాలు కూడా ఒకే ప్రాంతంలో కొంచెం అటు ఇటుగా కొంచెం 1 అవర్ గ్యాప్ లో జరిగిపోయినటువంటి ప్రమాదాలు. ఇవన్నీ కూడా ఒక పెళ్లి బృందానికి వెళుతున్నటువంటి టాటా ఏస్ వాహనం ఏదైతే ఆ వాహనాన్ని లారీ ఢీకొంది. ఆ ప్రమాదంలో ఒక అల్లూరమ్మ అనేటువంటి మహిళ మృతి చెందడం, మరో 14 మందిని ఆసుపత్రికి తరలించారు. వాళ్ళందరికీ ప్రాణాపాయం కొంచెం తప్పింది. అయినప్పటికీ కొంచెం పరిస్థితి సీరియస్ గా ఉండడంతో ఇప్పుడే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అయితే వాళ్ళందరికీ మెరుగైన చికిత్స అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంకోవైపు చూసుకుంటే కనుక అన్నదమ్ములు బైక్ పై వెళ్తున్నారు. బైక్ పై వెళ్తుండగా మైనేని జంక్షన్ వద్ద ఆయిల్ ట్యాంకర్ ఏదైతే ఉందో అది వేగంగా దూసుకురావడం, తీసుకొచ్చి అదుపు తప్పడంతో బ్రేక్ వేసే టైంలో టర్నింగ్ బెంజ్ సర్కిల్ నుంచి టర్నింగ్ తీసుకుంటుంది. ఆ టైంలో వీళ్ళు అన్నదమ్ములు బైక్ పై వెళ్తున్నారు. జోసఫ్ అనేటువంటి వ్యక్తి మీదగా లారీ దూసుకు ఆయిల్ ట్యాంకర్ దూసుకుపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. అతను అక్కడికక్కడే చనిపోయాడు. అతని తమ్ముడు మాత్రం కొంత తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి, అతని పరిస్థితి కూడా కొంత విషమంగా ఉంది. అతను కూడా ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. 2 ప్రమాదాలు గంట వ్యవధిలో జరగడంతో ఏం జరుగుతుందో కూడా తెలియక స్థానికులు కొంత గందరగోళం గురయ్యారు. ఇంకోవైపు స్కూల్స్కి వెళ్ళే టైం కావడంతో కొంత ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంది. అయినప్పటికీ కూడా వాహనాలు 4 రోడ్ల కోడల్లో సిగ్నల్స్ లేకపోవడం, సిగ్నల్స్ ఉన్నా కూడా ఉదయం కాబట్టి అవి పనిచేయకపోవడంతో వేగంగా వచ్చినటువంటి పరిస్థితుల్లో ఈ ప్రమాదాలు జరిగి పడుతుంది.